హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ గోపక్ సుందరపల్లి. ఈ రోజు అయితే మనం ప్రతిరోజులాగా పత్తి ధరలు అయితే జిల్లా వారీగా తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మనం తెలంగాణ స్టార్ట్ చేద్దాం జిల్లా వారీగా పత్తి రేట్లు. అలాగే మీరు కనుక ఆంధ్రప్రదేశ్, అలాగే కర్ణాటక, మహారాష్ట్రలో పత్తి రేట్లు జిల్లా వారీగా మీరు తెలుసుకోవాలనుకున్న మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి మీరైతే చెక్ చేసేయండి. అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మాత్రం చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయండి. కొద్ది సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కూడా సపోర్ట్ కొట్టండి. అలాగే మీరు కూడా ప్రతిరోజు పత్తి ధరలు అయితే తెలుసుకోవచ్చు మన ఛానల్ ద్వారా. చలో అండి, జిల్లా వారీగా మన పత్తి ధరలు తెలుసుకుందాం. నగరకరణలో చూస్తుంటే కనీస ధర 10,500గా, గరిష్ ధర 11,000 ఉన్నది. రంగారెడ్డిలో కనీస ధర 10,800గా, గరిష్ ధర 10,900 ఉన్నది. సూర్యాపేటలో చూసినట్టయితే కనీస ధర 10,400గా, గరిష్ ధర 10,500 ఉన్నది. సంగారెడ్డిలో కనీస ధర 10,600గా, గరిష్ ధర 10,700 ఉన్నది. వికారాబాద్లో కనీస ధర 10,400గా, గరిష్ ధర 10,500 ఉన్నది. కరీంనగర్లో కనీస ధర 11,000గా, గరిష్ ధర 11,900 ఉన్నది. బైన్సులో కనీస ధర 10,500గా, గరిష్ ధర 10,600 ఉన్నది. చమ్మిగుండలో కనీస ధర 10,800గా, గరిష్ ధర 10,900 ఉన్నది. ఆదిలాబాద్లో కనీస ధర 10,440రూపాయలుగా, గరిష్ ధర 10,550రూపాయలుగా ఉన్నది. బోత్లో కనీస ధర 10,500గా, గరిష్ ధర 10,600 ఉన్నది. ఎన్కూర్లో కనీస ధర 10,700గా, గరిష్ ధర 10,800 ఉన్నది. ఊర్నూరు కనీస ధర 10,800గా, గరిష్ ధర 10,900 ఉన్నది. ఆలేరులో కనీస ధర 10,600గా, గరిష్ ధర 10,700 ఉన్నది. ఖమ్మంలో కనీస ధర 10,770రూపాయలుగా, గరిష్ ధర 10,880రూపాయలుగా ఉన్నది. వరంగల్లో కనీస ధర 10,550రూపాయలుగా, గరిష్ ధర 10,700 ఉన్నది. సిద్దిపేటలో కనీస ధర 10,550రూపాయలుగా, గరిష్ ధర 10,660రూపాయలుగా ఉన్నది. నల్గొండలో కనీస ధర 10,900గా, గరిష్ ధర 11,000 ఉన్నది. ఇంతే ఫ్రెండ్స్ వాటి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ గోపరిషన్ దేవరపల్లి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మంచి భాగంగా, వీడియో నచ్చిన లైక్ చేయండి. అలాగే మీరు కనుక ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రలో పత్తి రేట్లు జిల్లా వారికి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి చూసేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.